సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ధర్మాజ్పేట గ్రామంలో 9వ వార్డులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు కౌన్సిలర్ బత్తుల స్వామి మాట్లాడుతూ 9వ వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా తీర్చిదిద్దడమే నా ఉద్దేశమని అన్నారు. పరిశుభ్రత మరియు వీధి లైట్లను బాగు చేయడం, మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి అందుతున్నాయా లేదా అని చూడడం జరిగింది అని అన్నారు. ఆదర్శ వార్డుగా అయ్యేంత వరకు ఎలాంటి సమస్యలనైనా గాని తీరుస్తామని ఆయన చెప్పారు. ధర్మాజపేట 9వ వార్డులో పారిశుద్ధ్య పనిలో భాగంగా ముందుగా మురికినీటి కాలువలు సాఫ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటి మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడెక్కడ వాటర్ రావట్లేదో వాటిని పరిశీలించి నిన్న వాటిని వాటర్ వచ్చే విధంగా చేయడం జరిగింది. మరియు వీధి లైట్లు ఎక్కడెక్కడ రావట్లేదో వాటిని కూడా ఈరోజు మేము చూడడం జరిగింది. ఆ వీధి లైట్లు ఎక్కడెక్కడ లేవో ఇప్పుడు వాటిని రేపు దగ్గరుండి వాటిని వీధి లైట్లను వేపించి ప్రతి వాడలో వెలుతురు మరియు పారిశుద్ధ్యం మరియు చెత్తాచెదారం లేకుండా ఈ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్ది తీర్చిదిద్దుతానని నేను తీర్చిదిద్దే వరకు నేను ఎప్పుడు పనులలో భాగంగా ఉంటానని చెప్తున్నాను.